ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ అయితే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అనమాట సో టిక్ టాక్ క్లిప్స్తో ఆల్రెడీ చాలా వీడియోస్ చేశామండి మన ఛానల్లో అయితే ఇంకో వీడియో చేయించబోతున్నాను అనమాట అయితే సో టిక్ టాక్ క్లిప్స్ పైన స్టోన్ చైన్తో డిజైన్ చేయబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట టిక్ టాక్ క్లిప్స్ని ఇవి నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే టిక్ టాక్ క్లిప్సే వీటికి మనం ఈ స్టోన్ చైన్తో డిజైన్ చేద్దాము సో ఇది అన్ని ఫ్యాన్సీ స్టోర్లో మనకు దొరుకుతుందండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా మీటర్ అనేది ఉంటుంది సో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అనమాట అలానే మనకు రెగ్యులర్గా మన ఇంట్లో టిక్ టాక్ క్లిప్స్ యూజ్ చేస్తాం కదా సో అవి సో ఈ రెండింటిని యూజ్ చేసి టిక్ టాక్ క్లిప్ని డిజైన్ చేయబోతున్నాను అనమాట అలానే మనకు బీ సెవెన్ థౌజండ్ అనే గ్లూ కావాలండి ఇది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో యూజ్ చేశాను ఇప్పటికైతే సో ఇదైతే మనకు ఇలాంటి స్టోన్స్ని టిక్ టాక్ క్లిప్ పైన స్టిక్ చేయడానికి కానివ్వండి బ్లా బ్యాంగిల్స్ మీద శారీ పిన్స్ పైన చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అలానే మనకు ఒక కట్టర్ ఉంటే సరిపోతుంది ఇది చైన్ని కట్ చేయడానికి సో ఇప్పుడైతే మనకు ముందుగా ఈ చైన్ ఉంది కదండీ దీన్ని తీసుకొని మనం టిక్ క్లిప్ కి ఎంత అయితే మనకు అవసరం అవుతుందో ఇలా చూసుకోవాలన్నమాట ముందు చూసుకుంటే మనకు ఈ చైన్ అనేది కొంచెం వెయిట్గా ఉంటుంది కదా ఈ టిక్ టాక్ పైన ఈ గమ్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ చైన్ జారిపోతూ ఉంటుంది సో అలా ప్రాబ్లం రాకుండా ముందే మనము సైజు చూసుకొని ఆ కొలత ప్రకారం మనము ఒక చైన్ రెండు చైన్స్ ఎక్కువ ఉంచుకొని అయినా పర్వాలేదు కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్నట్టయితే మనం అతికిచ్చేటప్పుడు మనకు జారిపోతున్నట్టు చైన్ ఉండదు ఇంకా గమ్కి తొందరగా అతుక్కుంటుంది అనమాట ఇది ట్రిక్ ఏదైనా చైన్ అతికించాలన్నప్పుడు మనం కొలత తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బి సెవెన్ థౌజండ్ అనమాట ఈ గమ్ దీన్ని మనం ఎలా అయితే డిజైన్ చేయాలనుకున్నామో ఫస్ట్ అలా క్లిప్ అయినా అప్లై చేయాలన్నమాట సో ఇప్పుడైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి సో ఇంకేదన్నా ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు దాదాపు మనం సమానంగా చూస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా వస్తుంది సో ఇలా అనమాట ఇంకొక రౌండ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో సో ఇది స్టిక్ అయింది కదండీ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఆరడానికి ఇది ఆరిన తర్వాత దీనిపైన సెకండ్ రౌండ్ పెట్టేద్దాం సో సెకండ్ రౌండ్ అయితే దీంట్లో ప్లేస్ ఉంది కదండి దాంట్లో పెడదాం ఇంకా సూపర్ గా ఉంటుంది ఇక్కడ ఏదన్నా చిన్న కుందం లాంటిది పెట్టుకుంటే సూపర్గా అనిపిస్తుంది అనమాట ఇంకా సో ఇది కొంచెం ఆరనివ్వాలి నెక్స్ట్ క్లిప్ కూడా చేసేద్దాం దీనికి కూడా యాజ్గా మనం కట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది కూడా అతికిచ్చేసి చూపిస్తాను సేమ్ దానికి లాగానే నేను కట్ చేసి పెట్టాను అనమాట అదే సైజ్గా ఇంకా ఈజీగా మనము అతికి చేయొచ్చు కొంచెం అడ్జస్ట్ ఇలా చేసుకుంటూ సో ఇలా అతుక్కుంది అనమాట సో ఇది ఇప్పుడు అయితే కొంచెం సేపు డ్రై అయిందనమాట ఇప్పుడు దీనికి సెకండ్ రౌండ్ అయితే అతికిద్దాం మనకి ఎంతైతే కావాలో మనం కొంచెం ఇందాక కొలత తీసుకున్నట్టే చైన్ ని మళ్ళీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సెకండ్ దీని లోపల రౌండ్ కోసమని సో ఇప్పుడు మళ్ళీ లైట్గా గమ్ అంటిచ్చేసి ఇప్పుడు ఈ చైన్ అనేది పెట్టేద్దాం అది ఫాస్ట్ ఫాస్ట్గా అతుక్కుంటుంది అనమాట కాకపోతే మన హ్యాండ్కి కూడా ఈ చైన్ స్టిక్ చేసిన గమ్ అనేది అతుక్కుంటూ ఉంటుంది చూసుకుంటూ నిదానంగా పెట్టుకోవాలి సో లుక్ వైజ్గా సూపర్ ఉంది కదా చాలా చాలా బాగుంది ఇంకా ఇది ఇక్కడ చైన్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చింది దీన్ని కట్ చేసేస్తున్నాను సో ఫైనల్గా అయితే ఇక్కడ ఒక చిన్న అనేది పెట్టేస్తున్నాను అన్నమాట సో మన క్లిప్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో అలానే దీనికి కూడా పెట్టేస్తాను ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను సో ఇలా సింపుల్గా మన క్లిప్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి అనమాట ఓల్డ్ క్లిప్స్ న్యూ క్లిప్స్గా ఇవి పార్టీ వేర్ ఫ్రాక్ పైక్ కానివ్వండి ఇంకా వైట్ ఫ్రాక్ ఏదైనా దాని మీదకి సూపర్గా ఉంటాయి అనమాట సో చూసారు కదా సింపుల్గా ఇవి మీకు నచ్చినాయి అనుకుంటాను మీకు వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి వీడియోని లైక్ చేయండి నాకు కొంచెం గా ఉంటుంది ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అనమాట లాస్ట్ వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది షార్ట్ వీడియోస్ అయితే ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్